హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధు దీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇట్స్ మీ సింధు దీపు. ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్లో బ్రౌన్ రైస్తో ఫ్రైడ్ రైస్ ఎట్లా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తున్నా అండి. నేను చూపించినట్లు మీరు చేస్తే ఎగ్జాక్ట్ మనం బయట రెస్టారెంట్లో తిన్న ఫీల్ అయితే వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను తీసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్స్, గ్రీన్ బీన్స్, క్యాలీఫ్లవర్, బ్రోక్లీ, ట్రైకలర్ పెప్పర్స్, గ్రీన్ చిల్లీ అండ్ లాట్ ఆఫ్ గార్లిక్. ఫ్రైడ్ రైస్లో ఈ గార్లిక్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఆనియన్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ కూడా తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసరికి షుగర్ స్నాప్స్. ఇవి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఆలివ్ ఆయిల్ అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నాను. బ్రౌన్ రైస్తో ఎవరైనా ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి అంటే ముందల రోజే కుక్ చేసుకొని పెట్టుకోండి. లేదు అంటే ఒక 2 డేస్ ముందలున్న ఏమీ ప్రాబ్లం లేదండి. కుక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను అట్లానే ముందల రోజు కుక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం సరిపోతుందండి. నేనైతే అరౌండ్ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ గార్లిక్ యాడ్ చేశాను. ఇవి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నానండి. నేను పెప్పర్ పౌడర్ బదులు ఈ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. మీరు పెప్పర్ పౌడర్ యూస్ చేసే వాళ్ళు అయితే బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్నాక పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ గ్రీన్ చిల్లీస్తో కూడా బాగుంది. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత ట్రై కలర్ పెప్పర్స్, ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి క్యాలీఫ్లవర్ అండ్ బ్రోక్లీ కూడా యాడ్ చేశానండి. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. అండ్ క్యారెట్స్, గ్రీన్ బీన్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి 20-30% కుక్ అవ్వాలి. జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుందండి, ఓవర్ కుక్ అవ్వకూడదు. ఇదైతే మస్ట్ ట్రై రెసిపీ అని నేనైతే చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఇందులోకి షుగర్ స్నాప్స్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం యూస్ చేస్తున్నానండి ఈ షుగర్ స్నాప్స్. చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. ఇప్పుడు ఇందులోకి అరౌండ్ 1/2 టేబుల్ స్పూన్ to 3/4 టీ స్పూను సోయా సాస్ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఇంకా స్వీట్ సోయా సాస్ కానీ లో సోడియం సోయా సాస్ ఉన్నా యాడ్ చేసుకోండి. అది ఒకసారి మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న ఈ బ్రౌన్ రైస్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ జస్ట్ ఆ బ్రౌన్ రైస్ వేడి అవ్వాలి అండి. వేడి అయ్యేంతవరకు ఒకసారి కట్ చేసు మిక్స్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా రైస్ తక్కువ ఉండాలి, కీన్వా అయినా తక్కువే ఉండాలండి. వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే నాకు బాగా నచ్చుతుంది. ఎవరైనా మీలో ఎవరికైనా అట్లా నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేయండి.
అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి, సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఎమ్మీ ఎమ్మీ బ్రౌన్ రైస్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. మీరు బ్రౌన్ రైస్ బదులు కీన్వా యాడ్ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ రైస్ యాడ్ చేసుకోవచ్చు, బ్రోక్లీ రైస్ యాడ్ చేసుకోవచ్చు. చాలా లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి, రైస్తో అనే చేసుకోవాల్సిన లేదు. చాలా చాలా బాగుంది ఈ బ్రౌన్ రైస్ ఫ్రైడ్ రైస్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.